हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासन चैनल। मरे अपडेट तो मरला मुंकोचा। यह अपडेट मन की नेशनल इंस्टीट्यूट आफ् ओसीएन टेक्नोलॉजी नीचे वे मरी वीडियो मेरे मिसाक फस्ट नीचे लास्ट चलते अपडेट नोटिफिकेशन जॉब्स ये विधा अप्लाई चुस्काली अन्नी विषया तेजकदा। इंका एवरना अभ्यास चैनल सब्सक्राइब चुस्कते लेटेस्ट अपडेट्स नोटिफिकेशन इतर जनरल इनफर्मेशन सब्सक्राइब चुस्को। मनम चूस्ट अफिशियल वेबसाइट नेशनल इंस्टिट्यूट आफ् ओसीएन टेक्नोलॉजी एनआईओटी चेन्नई की संबंधी चूँ इक चूस इक राइट साइड रिक्रूटमेंट लिंक क्लिक ओपन अभी क्लिक चूँ रिक्रूटमेंट अडवर्टाइजमेंट चूँ एनआईओटी एब्लिक ई एंड पी एब्लिक 2x2020 प्रोजेक्ट इधी अडवर्टाइजमेंट इध क्लिक हियर टू अप्लाई ऑनलाइन मुझे अडवर्टाइज क्लिक चूदा सारी। सो इक चूस मन की अप्लीकेशन ओपन इकड़ अडवर्टाइजमेंट डीटेल्स इच्छा क्लिक मन की नोटिफिकेशन ओपन अरे रिक्रूटमेंट प्रोजेक्ट असोसिएट प्रोजेक्ट साइंटिस्ट 3-2-1 तरह प्रोजेक्ट साइंटिफिक असिस्टेंट प्रोजेक्ट टेक्नीशियन प्रोजेक्ट जूनियर असिस्टेंट रिसर्च असोसिएट जूनियर रिसर्च फेलो जूनियर रिसर्च फेलो इवीं जरिए वीट की संबंधी क्वालिफिकेशन्स क्या लास्ट डेट मन 13/9/2021। सो मन दादा इंक 20 डेस टाइम चूसकोसारी इक अडवर्टाइजमेंट इक वेकेंसी मल्ल एवरेवर की ये पोस्टाई अंत रिजर्वेशन कैटगरी चूपुर इक चूस मन टोटल वेकेंसी 237 उन्नाई। इकड़ चूस चूँ दाख क्वालिफिकेशन एमएससी मोदलकोनी डिप्लोमा वर्क अभी क्वालिफिकेशन उन्नाई। फर्स्ट पोस्ट साइंटिस्ट 3 की एमएससी अड़गर। सो दीचे साइंटिस्ट 2 की बीई बीटेक् अड़गर। सिविल वाली सिविल बीई बीटेक् ईसी वाली ईसी जियोलजी वाल जियोलजी एमएससी अड़गर। तरह लाइफ साइंस संबंधी इक एमएससी अड़गर फिजिकल एमएससी अड़गर। सो बीई बीटेक् चूँ प्राजेक्ट साइंस वन वे बीई बीटेक् अड़गर। सो अंदर मल्ल वेर वेर उन्ना वेर वेर वेकेंसी चूसक सारी। सो इक चूस मल्ल ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 కదండి। నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇక్కడ మీకు డిప్లొమా ఉంటే సరిపోతుంది। ఇక్కడ సాలరీ స్పెషల్ చూసుకుంటే సాలరీస్ 2000+ హెచ్ఆర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది। తర్వాత డిప్లొమా తర్వాత చూడండి ఒకసారి ఇక్కడ డిగ్రీ కూడా 10th క్లాస్ తో వస్తుంది। ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఈ మనకి 10th తో పాటు ఐటిఐ ఉండాల్సి ఉంటుంది। సో వీళ్ళకి వచ్చేసి 17+ హెచ్ఆర్ ఉంటుంది। చిన్న ప్రాజెక్ట్ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళకి వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుందండి। ఎనీ డిగ్రీ ఇది మనకు పిహెచ్డి అడిగారు। సో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లు అన్ని చూసుకోవచ్చు ఒకసారి। సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో చూద్దాం ఒకసారి। సో న్యూ వాళ్ళ ఇక్కడ న్యూ యూజర్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। క్లిక్ చేస్తున్నాం చూడండి ఈ న్యూ యూజర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతారు। ఒకవేళ మీరు ఇట్లా ఇంకా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు లాగిన్ అవ్వాలని కూడా లాగిన్ హియర్ అంటే లాగిన్ హియర్ మనకు చూసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే లాగిన్ అయిపోయి మనము అప్లికేషన్ కంప్లీట్ చేయొచ్చు। ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా మనం ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి। సో మనం పాస్వర్డ్ మర్చిపోతే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది। పాస్వర్డ్ ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ అంటే మనకు పాస్వర్డ్ వచ్చేస్తుందండి। నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి। ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక రిలేటెడ్ ముగిస్తాను। థ్యాంక్ యూ సో మచ్।